ఈ ఫోటో తీసిన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మీకు తెలుసా? మీరు ఈ ఫోటో జాగ్రత్తగా చూడండి. ఆ పాప చేతిలో ఆహారం ఉంది, వెనకాల రాబందు ఉంది. ఆ పాపేమో రాబందు వచ్చి ఎత్తుకుపోతుందేమోనని ఆహారాన్ని దాచుకుంటోంది. కానీ పాపకు తెలియని విషయం ఏంటంటే రాబందు చూసేది ఆహారం కోసం కాదు, ఆ పాప కోసమే. ఎందుకంటే తిండి సరిపోక ఆకలితో అలమటించి ఆ పాప చనిపోతే తిందామని. ఈ ఫోటో కెవిన్ అనే ఫోటోగ్రాఫర్ తీశాడు. 1990లో సూడాన్లో అక్కడి కరువు కాటకంలో తిండి లేక ఎంతో మంది చనిపోయిన విషయాన్ని ప్రపంచానికి తెలియజేయాలని తన దేశమైన దక్షిణాఫ్రికా నుండి వెళ్ళి తీసిన ఫోటో ఇది. ఈ ఫోటోకి గాను కెవిన్కి చాలా గుర్తింపు వచ్చింది. సన్మానాలు చాలానే జరిగాయి. ప్రపంచంలో కెవిన్ పేరు మారుమ్రోగిపోయింది. ఆయనను అభినందిస్తూ ఎన్నో ఉత్తరాలు వచ్చాయి. సన్మానాలు చేసుకోవడానికి కూడా సమయం చాలక బిజీగా తిరుగుతున్న కెవిన్కు ఓ రోజు ఓ ఫోన్ కాల్ వచ్చింది. కెవిన్ ఫోన్ ఎత్తగానే అవతల వ్యక్తి, ఆ పాప ఏమైంది సార్, బ్రతికుందా లేక చనిపోయిందా అని అడిగాడు. అప్పుడు కెవిన్ ఇలా అన్నాడు, ఏమో సార్, ఫోటో తీసి వచ్చిన తరువాత తిరిగి వెళ్ళి చూసేంత సమయం నాకు లేదు, ఏమైందో ఆ పాప అని అన్నాడు. అప్పుడు అవతల వ్యక్తి ఇలా అన్నాడు, ఆ రోజు అక్కడ ఉన్నవి రెండు రాబందులు, ఒకటి పాప చనిపోతే తినేద్దాం అని చూస్తుంటే మరొకటి కెమెరా పట్టుకుని కూర్చుంది అని ఫోన్ పెట్టేశాడు. ఆ మాట కెవిన్ను ఎంత ప్రభావితం చేసిందంటే 1993లో కెవిన్ ఆత్మహత్య చేసుకునేంత. అప్పటికి కెవిన్ వయస్సు 33 సంవత్సరాలే. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే సమాజంలో కెవిన్ లాంటి వారు చాలామంది ఉన్నారు. ప్రతిదీ ఫోటో తీయడం, అక్కడ మన అవసరం ఉన్నా సహాయం చేయకుండా కెవిన్ లాగా 10 మంది మెప్పు గురించి బ్రతికేవారే ఎక్కువ. ఆ రోజు అక్కడ కెవిన్ మరిచింది ఏమిటంటే మానవత్వం. ఈ రోజుల్లో మనం మరిచిపోతుంది కూడా మానవత్వమే. కాబట్టి దయచేసి మనలో ఉన్న కెవిన్ని చంపండి, కానీ మనిషిని బ్రతికించండి.